ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు చాలా పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారు ఏవి సుబ్బారెడ్డి నేను వేరు కాదని చెప్పి. అలాంటి వ్యక్తి అంటే చిన్నప్పటి నుంచి అఖిలాని పెంచి ఎత్తుకున్న వ్యక్తిని, ఒక తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈరోజు ఆమె నిన్న దాడి వేయించింది. అది కూడా ప్రశాంతంగా 100 రోజుల నుంచి జరుగుతున్న యువగలం యాత్రలో ఇలాంటి అటాక్ చేయబట్టింది. కొంచెమన్నా ఆ బజారు మనిషి, ఆ దున్నపోతు మద్దూరు అఖిలప్రియకి కొంచెమైనా బుద్ధుంటే, ఎలాంటి టైంలో ఏం చేయాలనేదన్న ఆమెకి సెన్స్ ఉంటే అలాంటి చర్యలు చేయదు. నేను అలాంటి అటాక్ జరగదు. ఇది ఫస్ట్ టైం జరిగిన అటాక్ కాదు. మాకు ఇప్పటికీ మా మీద 2 అటాక్స్ జరిగినాయి. ఒకటి సైకిల్ యాత్ర, అది కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టిన యాత్రలో పబ్లిక్ ప్రోగ్రామ్ లో ఆ అటాక్ జరగడం జరిగింది. దాని తర్వాత మేము హైదరాబాద్ లో మా ఇంట్లో మేముంటే మా ఇంటి పైన రెక్కీ నిర్వహించి మా నాన్నని చంపాలని చెప్పి మనుషుల్ని హైర్ చేసింది. ఒక లో గ్రేడ్ మైండ్ సెట్ మెంటాలిటీ బజారు మనిషి అయిన దున్నపోతు అఖిలప్రియ చేసింది ఈ అటాక్స్ అన్ని. అయినా సరే చాలా కామ్ గా మేము ఏమి సరే చిన్నప్పటి నుంచి చూసాడు నాన్న ఆమెని కూతురులాగా పెంచాడని చెప్పి చాలా వరకు ఆయన చాలా లాఫుల్ గా పార్టీని నమ్ముకొని పోలీసులు నమ్ముకొని ప్రతిదీ మేము లాఫుల్ స్టెప్స్ తీసుకున్నాం. కానీ నిన్న ఏదైతే అటాక్ జరిగిందో ఆ అటాక్ ని మాత్రం నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను. అండ్ అఖిలప్రియ, నువ్వు చేసిన దానికి తీవ్రంగా నువ్వేదైతే చేశావో దానికి తగిన ఫలితం నువ్వు అనుభవించక తప్పదు. అండ్ పార్టీ కూడా ఒకటి గమనించుకోవాలి ఇక్కడ, ఇలాంటి లాఫ్ అసలు కొంచెం కూడా పార్టీ ఎథిక్స్ ఫాలో కాకుండా ఇష్టానుసారం నాకు పార్టీ సిద్ధాంతాలతో పని లేకుండా యువగలం యాత్రలో లోకేష్ అన్న చేపట్టిన యాత్రలో ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది అంటే పార్టీకి ఏం వాల్యూ ఇస్తున్నట్టు. అదే మేము పార్టీ సిద్ధాంతాలు ఫాలో అయ్యి ఈ రోజుకి కూడా నిన్న జరిగిన అటాక్ గురించి నాన్న గాని మేము గాని ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు. కేవలం లోకేష్ అన్న పాదయాత్ర గాని డిస్టర్బ్ అవుతుందని చెప్పి